రాజమహేంద్రవరం అనపర్తిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అపహరణకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటన అనపర్తి మండలం కేంద్రంలో కలకలం రేపింది. అనపర్తి నారయ్య నూతి వీధికి చెందిన వెలగల శ్రీరామ్ మనోహన్ రెడ్డి ఇంటికి వస్తున్న సమయంలో కాపు కాసిన కిడ్నాపర్లు నడిచి వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దీంతో అక్కడున్న కొంతమంది విద్యార్థినిలు రక్షించారు. ఇంతలో 3 కిడ్నాపర్లు 2 పరారయ్యారు. విద్యార్థి అపహరణకు ఉపయోగించిన కారులో కత్తులు, ప్లాస్టర్లు, తాళ్లు ఉండడంతో పథకం ప్రకారం ఈ దురాగతానికి యత్నించినట్లు తెలుస్తుంది. పరారైన 2 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీరామ్ మనోహర్ రెడ్డి, నేను 7వ తరగతి చదువుతున్నాను. స్కూల్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్, మెండపేట. ఈరోజు నేను వస్తుంటే దారిలో ఒక కారులో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు నన్ను కారు తలుపు పట్టుకోమన్నారు. అప్పుడు అలా పట్టుకుని ఉంటే కారులోకి ఎక్కమన్నారు, నేను ఎక్కలేదు. తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి అడిగారు, మళ్ళీ ఎక్కలేదు. ఆ తర్వాత గట్టిగా పట్టుకున్నారు. ఆ తర్వాత అరిస్తే కొంతమంది వచ్చారు. నేను కరిసి వెళ్ళిపోయాను, పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఇక్కడ ఇలా పెట్టి తర్వాత ఇక్కడలో నొక్కారు.